టీడీపీ చేసిన బీజేపీ కలిసి రావడం వల్ల వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందంటారా గెలుస్తుందంటారా? బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎన్ని ఉండే అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెంటుగా కూడా పీకలేరు. మొన్నటి మొన్న ఏమన్నాడు, నరేంద్ర మోడీ పొత్తు ఉంటే మైనార్టీలు ఇదైపోతారు, మైనార్టీలు ఓట్లు తీసేస్తారు, 4% రిజర్వేషన్ తీసేస్తాడు, మీరు ఓటు వేయమాకండి, నరేంద్ర మోడీని నమ్మాకండి అన్నాడు. ఇదే చంద్రబాబు ఈ రోజు వెళ్ళి నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకొని నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నా. ఏ ప్రయోజనాల కోసం పెట్టుకున్నాను? ఒక ప్రయోజనం చెప్పు, నువ్వు మాట్లాడుకున్నావు ఒక ప్రయోజనం గురించి చెప్పు. నువ్వు ఏదైనా నీకేమన్నా ఏది నీకే హామీ ఇచ్చాడు? ప్రత్యేక హోదా హామీ అని ఇచ్చారా? ఏదన్నా ఒక్క హామీ చెప్పు. నువ్వు ఎన్ని కూర్చున్నావా 3 రోజులు? ఇదిగో నేను హామీ ఇచ్చాను, ఇదిగో దీనికి రాష్ట్రానికి ప్రయోజనం ఉంది, నేను దీనిలో జాయిన్ అయినందుకు ఇగో ఇది ఇచ్చారని ఒక్క ప్రయోజనం చెప్పు. నువ్వు జనాల్లోకి వచ్చేసి రాష్ట్ర ప్రయోజనాలు అన్నావు, నీ సొంత ప్రయోజనానికి నువ్వు వెళ్ళావు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఇప్పుడు ఈయన ప్లాన్లు ఈయనకున్నాయి, రేపు ఈయనేంది ఏదో గవర్నమెంట్ వచ్చింది అని రాదని ఆయన తెలుసు. చంద్రబాబుకి గవర్నమెంట్ రాదని తెలుసు, వీళ్ళందరికీ తెలుసు గవర్నమెంట్ రాదని. కానీ ఏంటంటే గవర్నమెంట్ రేపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేసిన తర్వాత అయినా సెంట్రల్లో బీజేపీ వచ్చింది అని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి రేపు కేసులు లేకుండా చేసుకోవడానికని ముందు వెళ్ళాడు అంతే. ఏమైనా కానీ వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, కేంద్రంలో వీడికంటే తెలివైన వాళ్ళు, వాళ్ళు తొక్కే చోట తొక్కుతారు. కేసులు లేకుండా చేసుకోవడానికి నేను వెళ్ళాడు సరే సరేలే అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీడెట్లా వాడుకున్నాడు వాళ్ళని ఆ టైంలో దానికంటే దారుణంగా తీసి పడేస్తారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని. ఈ పవన్ కళ్యాణ్కి సిగ్గు లజ్జా ఉంటాయి, 2 MP టికెట్లను 23 MLA సీట్లు తీసుకొని వచ్చాడు. కాపు నాయకులకు ఏం చెప్తాడు? కాపు సమాజం మొత్తం భుజాన వస్తాను, సీఎం 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 అంటే ఈ రోజు వెళ్ళింది అక్కడ కేంద్రంలో కూర్చుంటా అంటున్నావు, కేంద్రంలో కూర్చుంటా అంటున్నావు. ఏం చేస్తావు కేంద్రంలోకి వెళ్ళి? నువ్వు ఏం చేస్తావు కేంద్రంలోకి వెళ్ళి? కేంద్రంలోకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు చెప్పండి. కేంద్రంకి ఎలా అంటే మా ప్రత్యేక రాష్ట్రానికి అభివృద్ధి కానీ చేస్తా ఉంటాను కదా. నువ్వు బీజేపీతో పొట్టు ఉన్నావు, ఎన్డీఏలో అలయన్స్ ఉంది అది అన్నా. నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే నువ్వు ఏమి వెళ్ళి మాట్లాడావు? నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని మాట్లాడావు? నువ్వు వెళ్ళి ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఈ రోజు వెళ్ళి కేంద్రంలో పోటీ చేస్తా, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తా. నీకు మంత్రి పదవి కావాలా, ప్యాకేజ్ కావాలా? ఇక నిన్ను నమ్ముకున్న ఈ సమాజం అవసరంలా, నిన్ను నమ్ముకున్న ఆంధ్ర ప్రజల అవసరంలా? నీ స్వయంగా నీకు ఏదన్నా స్వప్రయోజనం ఉందంటే నువ్వు వెళ్ళావు అంతే. ఇంత మంది జనాల్ని పిచ్చోళ్ళని చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా వెళ్ళిపోతా అంతే. అధికారంలో రావాలి కదా, అధికారం అనే మాటే లేదు, అధికారం అనే మాటే లేదు. అధికారంలోకి వస్తాం చేస్తాం లేదంటే చరిత్ర అనేది లేదు, అది పోయింది. అధికారం అనే పదం ఎప్పుడో పోయింది, ఇప్పుడు కాదు. పొత్తుకి పొత్తుకి పొత్తు రాదు. మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండి. పొత్తు రాదు, పొత్తు అనేది లేదు. ఉన్నా గానీ ఎంత మంది వచ్చినా గానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే డైరెక్ట్ గా ఆయన గెలిపిస్తాయి, రేపు ముఖ్యమంత్రిని చేస్తాయి, ముఖ్యమంత్రిని చేయబోతున్నాయి అంతే. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో మళ్ళా